హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో సుప్రీంకోర్టులో అబ్బాయిలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు అమ్మాయిలు కానీ ఈ పెళ్లి గురించి చాలా రోజుల నుంచి డిస్కషన్ అవుతుంది. సో ఫైనల్గా ఈరోజు మరి ఎలాంటి తీర్పు వచ్చింది ఆ విషయంలో? అసలు దీని చరిత్ర ఏంటంటే, మన దేశంలో ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటారు. సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే అబ్బాయిలు అబ్బాయిలని పెళ్లి చేసుకోవడం. దీన్ని పక్కన పెడితే అసలు సంబంధాలనే మన దేశంలో క్రైమ్గా చూశారు. 2022 వరకు మన దేశంలో అబ్బాయిలు అబ్బాయిలుగా లైంగిక సంబంధాలు కానీ, అమ్మాయిలు అమ్మాయిలతో లైంగిక సంబంధాలు కానీ ఇవి పెట్టుకోవడాన్ని క్రైమ్గా 2022 వరకు ఉండింది. ఎవరైనా అట్లాంటి సంబంధాలు పెట్టుకోవడానికి తెలిస్తే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. దట్ ఈజ్ ఎ క్రైమ్. అయితే 2022 నవంబర్లో సుప్రీంకోర్టు దీన్ని డీక్రిమినలైజ్ చేసింది. అంటే క్రైమ్ కాదు అని చెప్పింది. అబ్బాయిలు అబ్బాయిలతో సంబంధాలు పెట్టుకున్నా, అమ్మాయిలు అమ్మాయిలతో పెట్టుకున్నా అది క్రైమ్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అది ఒక చారిత్రక తీర్పు. ముఖ్యంగా డివై చంద్రచూడ్ సిజేఐగా ఉన్న ధర్మాసనం చెప్పింది. అది ఒక బెంచ్ మార్క్ తీర్పు అని చెప్పచ్చు అన్నమాట. సో దాని తర్వాత ఓపెన్ అప్ అయిపోయారు చాలామంది. నాకు పర్సనల్గా ఏంటంటే, 97లో నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఫస్ట్ అక్కడ ఒక ట్యాబ్లాయిడ్లో ఆంధ్రప్రదేశ్లో కుప్పం ఉన్నది కదా మన చంద్రబాబు గారిని, కుప్పం నుంచి ఒక అబ్బాయి బెంగళూరులో చదువుతున్నాడు. ఆ అబ్బాయి ఫస్ట్ టైం నేను గే అని అనౌన్స్ చేస్తే ఒక పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది. ఫస్ట్ టైం అన్నమాట మనకు తెలిసి అంత ఓపెన్గా డిక్లేర్ చేసుకున్న ఇది ఈ ఏరియాలో. సో ఆ తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత ఏమైందంటే, అందరూ కూడా డిక్లేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంతవరకు సీక్రెట్గా సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఓపెన్గా ఫేస్బుక్లో కావచ్చు గ్రూపులు ఫామ్ అయినాయి. అంటే గేస్ అని, లేకపోతే మామూలుగా అయితే లెస్బోస్ అంటారు వీళ్ళని, లెస్బియన్ రిలేషన్షిప్స్ని. వీళ్ళనేమో గేస్ అని, తర్వాత రకరకాల ట్రాన్స్జెండర్ వేరు. ట్రాన్స్జెండర్ ఏంటంటే అబ్బాయిగా ఉంటాడు కానీ మనసంతా అమ్మాయిగా ఉంటుంది, లేదా అమ్మాయిగా ఉంటుంది మనసంతా అబ్బాయిలాగా ఉంటుంది. అంటే ఫిమేల్ మైండ్ ఇన్ ఏ మేల్ బాడీ, మేల్ మైండ్ ఇన్ ఏ ఫిమేల్ బాడీ. అది ట్రాన్స్జెండర్స్ బేసిక్గా. అంటే వీళ్ళందరినీ కలిపి క్వీర్స్ అని పిలుస్తున్నారు. ఎల్జీబీటీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట, ఇంకా రకరకాలు ఉన్నాయి. అంటే బైసెక్సువల్స్ అంటారు. కొంతమంది ఏంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయితోనూ పెట్టుకుంటాడు, అమ్మాయితో కూడా పెట్టుకుంటాడు. అలాగే అమ్మాయి ఉంది, అమ్మాయితో పెట్టుకుంటుంది, అబ్బాయితో కూడా పెట్టుకుంటుంది. వాళ్ళని బైసెక్సువల్స్ అంటారు. యాక్చువల్గా ఫ్రాయిడ్ డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే, జెండర్ పరంగా హ్యూమన్ బీయింగ్ ఈజ్ బైసెక్సువల్ అంటాడు ఫ్రాయిడ్. అంటే ప్రతి అబ్బాయిలో కూడా అమ్మాయికి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయి, అట్లాగే ప్రతి అమ్మాయిలో కూడా అబ్బాయికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే బై బర్తే. కాకపోతే సమాజం ఏం చేస్తుందంటే, నువ్వు అబ్బాయి అని ఫిక్స్ చేస్తుంది, అమ్మాయి లక్షణాలు ఉంటే ఏందిరా ఆడంగి లక్షణాలు నీలో అని వాడిని ఎగతాళి చేస్తుంది. దానివల్ల వాడు ఆ లక్షణాలని అణచిపెట్టేసుకొని అబ్బాయిలాగే బిహేవ్ చేస్తుంటాడు. నిజానికి ప్రతి అబ్బాయిలో కూడా కొంత అమ్మాయికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. క్లియర్ కట్ డెఫినేషన్ ఆఫ్ మేల్ ఫిమేల్ అనేది సాధ్యం కాదని ఫ్రాయిడ్ లాంగ్ బ్యాక్ చెప్పాడు. అయితే ఈ ఈ సెక్సువల్ రిలేషన్షిప్స్ ఏంటంటే, సమాజం ఆమోదించే పద్ధతిలోనే మనుషులు లైంగిక సంబంధాలు పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే వాళ్ళని మోరల్గానూ దెబ్బతీస్తారు, కొన్ని చట్టాల పరంగానూ వాళ్ళని ఇబ్బంది పెడతారు. చాలా దేశాల్లో కూడా, అమెరికాలో కూడా చాలా స్టేట్లలో ఈ స్వజాతి లైంగిక సంబంధాలు అనేవి బ్యాన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే క్రిస్టియానిటీలో కూడా అది బ్యాన్ ఒప్పుకోరు అన్నమాట. ముఖ్యంగా మతం ఒప్పుకోదు ఈ సంబంధాలని. హెటెరో సంబంధాలు అంటారు. హెటెరో అంటే విజాతి, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి సంబంధాలు పెట్టుకోవడాన్ని సమాజం ఆమోదించేది. అయితే ఇలాంటివి లేవా అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. పురాతన కాలం నుంచి కూడా ఇటువంటి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, వాటిని సమాజం ఆమోదించదు కాబట్టి వాళ్ళందరూ రహస్యంగా చేయడం, ఎవరికి తెలియకుండా చేయడం అనేది జరిగేది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు 2022 నవంబర్లో ఈ తీర్పు ఇచ్చిన తర్వాత అందరూ కూడా ఓపెన్గా డిక్లేర్ అయ్యారు. వాళ్ళ సంఘాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా క్వీర్ సమితి అని, ట్రాన్స్జెండర్ సమితి అని ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. అందులో లెస్బియన్స్ ఉన్నారు, బైసెక్సువల్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నేను 97లోనే
శుభ్రంగి అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది బెంగళూరులో. శుభ్రంగిలో ఏంటంటే ఈ లెస్బియన్స్ ఉండేవాళ్ళు, గేస్ ఉండేవాళ్ళు, గేస్ అంటే హోమోస్ ఉండేవాళ్ళు, బైసెక్సువల్స్ ఉండేవాళ్ళు, అందుకనే శుభ్రంగి అని పెట్టారు. శుభ్రంగి అంటే అన్ని రంగులు అని. వాళ్ళ మీటింగ్స్కి నేను 2-3 సార్లు కూడా వెళ్ళాను. చాలా ఇంటలెక్చువల్గా కూడా ఉండేవి వాళ్ళ మీటింగ్స్. అట్లాగే దీని మీద విపరీతంగా సినిమాలు కూడా వరల్డ్ వైడ్ చాలా వచ్చాయి. అంటే వాళ్ళు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తారు, ఎందుకు అసలు సైకలాజికల్గా ఇచ్చేస్తారు, ఒకరి పట్ల ఒకరు అట్రాక్ట్ అవుతారు అన్న ఇది ఉంది. ఓపెన్గా ఈ మధ్య వసుధేందర్ అని కన్నడలో ఒక మంచి రైటర్ ఉన్నాడు, ఆయన గే అనమాట, అంటే హోమో. ఆయన ఆయన అనుభవాలంతా కూడా ఆయన రాశాడు పుస్తకాల రూపంలో కూడా. ఆయన పాపులర్ రైటరు, ఆయన ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయిన అనమాట. అట్లా ఇప్పుడు చాలామంది రైటర్సు, చాలామంది పాపులర్ ఫిగర్సు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరణ్ జోహార్ ఉన్నాడు డైరెక్టరు, ఆయన కూడా ఎప్పుడో గే. ఆయన కూడా అనౌన్స్ చేసుకున్నాడు నేను గే అని. ఆ గేకి సంబంధించిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి కూడా ఆయన డైరెక్ట్ చేశాడు అనమాట. సో ఇటువంటి వాళ్ళందరికీ సుప్రీంకోర్టు ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అంతకుముందు రహస్యంగా చేయాలి, లీగల్గా అది ప్రాబ్లము. ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యారు, ఓపెన్గా కలిసి ఉంటున్నారు కొన్ని జంటలు. నాకు తెలిసి ఇక్కడ ఒక లెస్బియన్ జంట 15 ముందు నుంచి కలిసి ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా మంచి మేధావి రంగానికి చెందిన వాళ్ళు. సో అట్లా ఎప్పటి నుంచో ఉంటున్నారు, కానీ రహస్యంగా ఉండాల్సిన పరిస్థితి కోర్టు ఇచ్చినాక ఇదైంది. దాని తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఈ స్వజాతి సంబంధాలని కోర్టు అలో చేసిందో, దాని తర్వాత వచ్చే సమస్య ఏంది, పెళ్లి సమస్య. పెళ్లి చేసుకోవాలా అంటే కలిసి ఉండడం వేరు, పెళ్లి చేసుకోవడం వల్ల ఏమేమి జరుగుతుందంటే, పెళ్లి చేసుకుంటే వాళ్ళు పాపను బాబును అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఇద్దరికి అఫేర్ ఉంటుంది, కానీ వాళ్ళకి పిల్లలంటే కూడా ఇష్టం ఉండొచ్చు. పిల్లల్ని వాళ్ళు కనలేరు, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటే పిల్లల్ని కనలేరు కాబట్టి వాళ్ళు ఒక పాపను బాబును అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేయడానికి చట్టాలు ఒప్పుకోదు. సో పెళ్ళి చేసుకున్నారనుకో అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరు సంబంధంలో కలిసి ఉన్నారు, అందులో ఒకరు చచ్చిపోయారు, వాళ్ళ ఆస్తి వీళ్ళకి హక్కు ఉండదు లీగల్గా పెళ్ళిని గుర్తించకపోతే. ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ కోసం ఏం చేశారంటే, దాదాపు 24 జంటలు వివిధ కోర్టుల్లో కేసులు వేశారు మా పెళ్ళిని కూడా గుర్తించండి అని. కేసులు వేస్తే అవన్నీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, దీనంతా క్రోడీకరించి సుప్రీంకోర్టు మేలో విచారణకి ఆదేశిస్తే, మేలో విచారణ జరిగింది 3-సభ్య బెంచ్. దాని తర్వాత విచారించిన తర్వాత 5 మంది జడ్జెస్తో కూడిన ఒక ధర్మాసనానికి ఇది అప్పగించింది. ఈ 5 మంది ఎవరంటే, డివై చంద్రచూడు, సంజయ్ కిషన్ కౌలు, తర్వాత రవీంద్ర భట్టు, హిమా కోస్లి, పిఎస్ నరసింహ. ఈ 5 మంది ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ 5 మందిలో హిమా కోహ్లి తప్ప మిగతా అందరూ కూడా సపరేట్ జడ్జిమెంట్లు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ కొన్ని కొన్ని పాయింట్లలో వాళ్ళు డిఫర్ అవుతున్నారు, అందువల్ల సపరేట్గా జడ్జిమెంట్లు ఇచ్చారు. ఇది ఒక చారిత్రక జడ్జిమెంట్గా చెప్పుకోవచ్చు ఈరోజు. సో ఈ జడ్జిమెంట్లో ప్రధానంగా ఏం చెప్పారంటే, పెళ్ళి ఇద్దరి స్వజాతి పెళ్ళిని చట్టం ఒప్పుకోవట్లేదు. 377 ఐపీసీ ప్రకారం స్వజాతి పెళ్ళి అనేది నేరం. అటువంటప్పుడు మేము ఆ చట్టాన్ని ఉల్లంఘించి పెళ్ళి చేసుకోవచ్చు అని తీర్పు ఇవ్వలేము మేము, కోర్టు ఇవ్వలేదు. కోర్టు ఇస్తే చట్టాల్లోకి ఇన్వాల్వ్ అయినట్టే, పార్లమెంటరీ దీనిలోకి ఇన్వాల్వ్ అయినట్టు మేము, అది కోర్టు చేయలేదు. కాబట్టి దీని మీద చట్టం చేయమని మేము ఆల్రెడీ గవర్నమెంట్కి చెప్పాం. గవర్నమెంట్ మేము చట్టం చెయ్యము, అది మన ఇండియన్ కస్టమ్స్కి సంప్రదాయాలకు విరుద్ధము, అది ఒప్పుకోము అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే, మీరు దానికి సంబంధించి చట్టం చేయకపోయినా వీళ్ళకి అసలు ఏమి హక్కులు ఉన్నాయి, వీళ్ళకి ఎంటైటిల్మెంట్స్ అంటే ఏమి హక్కులుగా వాళ్ళకి అందుతాయి, వాళ్ళు ఎటువంటివి క్లెయిమ్ చేసుకోవచ్చు. కలిసి ఉంటారు, పెళ్ళి అవసరం లే, ఇద్దరు కలిసి ఉంటారు, అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి అన్నది ఒక మనుషులుగా వాళ్ళకి. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ అనేది మనుషులుగా కొన్ని రైట్స్ ఉంటాయి, జీవించే హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది, ఇలాంటి హక్కులు అందరికీ ఉంటాయి. వాళ్ళు హోమోసెక్సువల్స్ అయినా హెట్రోసెక్సువల్స్ అయినా ఏ రకమైన ట్రాన్స్జెండర్స్ అయినా అందరికి కూడా హ్యూమన్ బీయింగ్గా రైట్స్ ఉంటాయి, వాళ్ళకి బేసిక్గా హ్యూమన్ రైట్స్ ఉంటాయి. సో ఇటువంటి దీంట్లో మీరు ఈ జంటలకి సపరేట్గా ఎటువంటి హక్కులు ఇస్తారు అనే దానిపైన ఒక హై లెవెల్ కమిటీ వేయండి అని
గవర్నమెంట్ని అడిగింది. గవర్నమెంట్ తరపున అడ్వకేట్ కూడా వేస్తామని చెప్పారు. ఇప్పుడు సపరేట్గా ఒక కమిటీ వేయబోతున్నారు. వేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కప్పులు ఉంటారు, వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఇప్పుడున్న చట్టం ప్రకారం వాళ్ళకి హక్కు లేదు. ఇద్దరు అబ్బాయిలు కలిసి జీవిస్తూ ఉంటారు, వాళ్ళకి పాపన బాబుని అడాప్ట్ చేసుకోవాలంటే చట్టం ఒప్పుకోదు. వాళ్ళు సపరేట్గా కాకపోతే చేసుకోవచ్చు, కానీ కపుల్గా చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు అనమాట. అందుకని ఇప్పుడు అటువంటి చట్టాలు ఏమన్నా చేయగలుగుతారా మీరు పెళ్లి కాకపోయినా అనేది సుప్రీంకోర్టు వయా మీడియా అంటారు కదా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ నేను పెళ్లి ఒప్పుకోని అంటుంది, వీళ్ళకేమో హక్కులు కొన్ని కావాలి, వీళ్ళు కొన్ని రకాల జీవించడానికి కొన్ని రకాల హక్కులు వాళ్ళకు ఉండాలి కలిసి జీవించడానికి. అందుకని వయా మీడియాగా సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఇటువంటి దానికోసం కమిటీ వేయండి, కమిటీ వేసి దీని మీద పరిశీలించి వివిధ రకాల అభిప్రాయాల్ని కలెక్ట్ చేసి వీళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వచ్చు, అడాప్షన్ హక్కులు కావచ్చు, లేకపోతే ఆస్తికి సంబంధించిన హక్కులు కావచ్చు ఇవ్వండి అనేది. అంటే పెళ్ళి అనేది అఫీషియల్గా డిక్లేర్ చేయకపోయినా ఆ కపుల్కి కొన్ని హక్కులు కొన్ని ఎంటర్టైన్మెంట్స్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కూడా ఒక రాడికల్ జడ్జిమెంట్గానే మనం పరిగణించవచ్చు. రేపొద్దున అంటే ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి కానీ కొన్ని హక్కులు లభిస్తే వాళ్ళు ఇంకొంత బెటర్గా జీవించగలుగుతారు, వాళ్ళు కొంత పిల్లల్ని పెంచుకోగలుగుతారు, ఆ పిల్లలకి వీళ్ళ ఆస్తి హక్కు మీద హక్కు ఉంటుంది, వీళ్ళిద్దరి ఆస్తి హక్కు ఉంటుంది. అంటే పిల్లలు అంటే అనాథ పిల్లలు, అనాథ పిల్లల్ని వేరే దత్తత అనాథ కావచ్చు, వాళ్ళ బంధువుల పిల్లలు కావచ్చు, ఎవరైనా అడాప్షన్ దత్తత తీసుకోవడానికి. సో ఎక్కువ మంది అనాథ పిల్లల్ని అనాథ ఆశ్రమం నుంచి కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇద్దరు మగవాళ్ళు, వాళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళకి ఒక బాబునో పాపనో పెంచే స్తోమత ఉంటుంది, చదివించుకునే స్తోమత అన్నీ ఉంటుంది వాళ్ళకి, మానిటరీ పరంగా వాళ్ళకి ఆస్తులు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడున్న చట్టాల ప్రకారం యాజ్ ఎ కపుల్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి లేదు. సో అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి వెసులుబాటు కల్పిస్తుంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే ముఖ్యంగా చంద్రచూడ్ వచ్చినాక ఇటువంటి అనేక రాడికల్ తీర్పుస్ ఇస్తున్నారు ఆయన. నిజానికి అది అవసరం కూడా సమాజానికి, ఎందుకంటే సమాజం నేను చాలాసార్లు చెప్పాను మన ఇండియాలో కల్చర్ చేంజ్ అయిపోతుంది. అంటే గ్లోబలైజేషన్ ఓపెన్ చేసేసాము, వరల్డ్ పరంగా అనేక మార్పులు వస్తున్నాయి, మార్పులు తగినట్టుగా చట్టాల్లో మార్పులు రావాలి, మొరాలిటీస్లో మార్పులు రావాలి. రానప్పుడు ఏమవుతుందంటే అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను చాలాసార్లు ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఈ విషయం చెప్పాను. అంటే మారు కల్చరల్ జీవితంలో మోడర్నిటీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చట్టము అండ్ మొరాలిటీ లా అండ్ మొరాలిటీలో మార్పులు రాకపోతే మనిషి వ్యక్తులుగా సఫోకేట్ అయిపోతారు, వ్యక్తులుగా బతకడం కష్టమైపోతుంది, అందువల్ల వాళ్ళు హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ దారితీస్తున్నాయి. కాబట్టి మారుతున్న సమాజానికి అనుగుణంగా చట్టాలు మొరాలిటీస్ అంటే నీతికి సంబంధించిన మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఆ పని గట్టిగా చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.